Hello students, welcome to my next class of Water Resources Engineering. As you can see, ee class lo mana topic vachesi water requirement for the crops in irrigation. So classification of soil water lo ippudu varaku manamu gravity water ante endi, capillary water and adhe vidhanga hygroscopic water ante endo chusukunnamu. So briefly ok sari revise cheyalante, it is the water that which is not held by the soil but drain out under the action of gravity. Edaithe soil hold chesukoledo ఏదైతే హోల్డ్ చేసుకోలేదు అండ్ డ్రైనేట్ అయిపోతుందో డ్రైన్ అవుట్ అయిపోతుందో యాక్షన్ ఆఫ్ గ్రావిటీ వల్ల, అటువంటి వాటర్ని గ్రావిటీ వాటర్ అంటారు. ఓకే, షార్ట్ టైం పీరియడ్ వరకు అది రిమైన్ చేస్తుంది, అక్కడ ఉంటుంది, స్టే చేస్తుంది సాయిల్, సారీ వాటరు. సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ క్యాపిలరీ వాటరు ఏదైతే విచ్ ఈజ్ రిటైన్డ్ సాయిల్ ఆఫ్టర్ గ్రావిటీ వాటర్ ఈజ్ డ్రైన్ వాటర్ డ్రైన్డ్ ఆఫ్, ఏదైతే గ్రావిటీ వాటరు డ్రైన్ అయిపోయిన తర్వాత కూడా మిగిలి ఉంటుందో వాటర్, దాన్ని మనం క్యాపిలరీ వాటర్ అంటారు. So it can be absorbed by the plant's roots. Hygroscopic water means absorbed by the soil particles from the atmosphere. Atmosphere nunchi soil particles anevi absorb chestuntai and it is held very tightly by the soil particles. Soil particles vatini tight ga hold chestuntai, therefore it cannot be extracted by plant roots. So soil aithe absorb chestuntundi okay atmosphere nunchi, but aa water anedi plant roots ki use avadu anamata. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరి కనుక సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అండ్ సాయిల్ మాయిశ్చర్ స్ట్రెస్. సో బేసికల్లీ సాయిల్ మాయిశ్చర్ అంటే ఏదైతే సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ ప్రెజెంట్ అయి ఉంటుందో సాయిల్, దాన్ని సాయిల్ మాయిశ్చర్ అని చెప్పేసి అంటాం. సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా దట్ మస్ట్ బి ఎగ్జాక్టెడ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ ద వాటర్ ఫ్రమ్ ద సాయిల్. సో ఎంతైతే ఫోర్స్ మనం అప్లై చేయాలో పర్ యూనిట్ ఏరియా ఆ సాయిల్ నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, సో దాన్ని మనము సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అని చెప్పేసి అంటాము. సో సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ ఈజ్ యూజువలీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనమాట. సో దట్ ఈస్ ప్రెషర్ టర్మ్స్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. ఇకపోతే ఫర్ గివెన్ సాయిల్ సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ SMT, గివెన్ సాయిల్ సో SMT ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మాయిశ్చర్ కంటెంట్ అనమాట. సో ఎంత టెన్షన్ ఎక్కువ ఉంటే అంత మాయిశ్చర్ కంటెంట్ తగ్గుతుంది, ఎంత మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటే అంత సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ తగ్గుతూ ఉంటుంది. సో హవెవర్ ఇఫ్ యూ నో SMT అట్ వేరియస్ మాయిశ్చర్ కంటెంట్ దెన్ వీ క్యాన్ డిటర్మైన్ హౌ మచ్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ప్లాంట్స్. ఒకవేళ మనకు సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ కనుక తెలిసి ఉంటే ప్లాంట్స్ కోసం ఎంత అవసరమో అండ్ అదేవిధంగా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది సాయిల్కి యాడ్ చేయాలి ఇరిగేషన్ కోసం అని చెప్పేసి మనకు ఐడియా ఉంటుంది అన్నమాట. సో దెర్ఫోర్ సాయిల్ మాయిశ్చర్ స్ట్రెస్ అనేది ఎలా ఆప్టెన్ చేస్తామంటే సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల మనం సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ని ఆప్టెన్ చేయగలము. సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అట్ ఫీల్డ్ కెపాసిటీ రేంజెస్ బిట్వీన్ 110 అట్మాస్ఫియర్ ఇన్ శాండ్ టు 1/3 అట్మాస్ఫియర్ ఫర్ క్లేస్. ఓకే, 110 to 1/3 దీని యొక్క రేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అట్ ఫీల్డ్ కెపాసిటీ. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్పేసి. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే జనరల్గా ఏమీ లేదు, ఎప్పుడైతే ఒక ఫ్లూయిడ్ మూవ్ అవుతుంది అప్పుడు ఒక సెమీ పర్మేబుల్ మెంబ్రన్ అడ్డు వచ్చేసి ఓకే ప్యూర్ వాటర్తో కలవకుండా ఓకే ప్యూర్ వాటర్ అనేది సొల్యూషన్ నుంచి సపరేట్ అయిపోయింది. అండర్స్టూడ్? ప్యూర్ వాటర్ అనేది ఆ సెమీ పర్మేబుల్ మెంబ్రెయిన్ ఉండటం వల్ల సొల్యూషన్ నుంచి సపరేట్ అయిపోయింది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మనము ఆ ఫ్లూయిడ్ మూవ్మెంట్ని ఆపడానికి ఏదైతే ప్రెషర్ అప్లై చేస్తామో దాన్ని మనం ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకా సాయిల్ మాయిశ్చర్ కాన్స్టెంట్స్ అండ్ సాయిల్ మాయిశ్చర్ కంటెంట్స్ చూసుకున్నట్టయితే కనుక, సో ఇక్కడ చూడండి మనకు సాయిల్ ఇచ్చారు, హైగ్రోస్కోపిక్ వాటరు, క్యాపిలరీ వాటరు, గ్రౌండ్ వాటర్. ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక, ఈ ఫేజ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ వరకు అయితే హైగ్రోస్కోపిక్ వాటర్ ప్రెజెంట్ అయి ఉంటుందో ఆ పాయింట్ విల్టింగ్ పాయింట్ అని చెప్పేసి అంటారు మనము, విల్టింగ్ పాయింట్. ఓకే, అండ్ ఎక్కడ వరకు అయితే క్యాపిలరీ వాటర్ ఉంటుందో అంటే దట్ మీన్స్ రూట్స్ హోల్డ్ చేయగలిగే అంత వాటర్ అంటే మొత్తం టోటల్గా సాచురేట్ అయిపోయి ఉంటుంది. ఇన్ హైగ్రోస్కోపిక్ వాటర్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎక్సెస్ వాటర్ ఉంటుంది అంటే ఆఫ్టర్ ద యాక్షన్ ఆఫ్ గ్రావిటీ కూడా ది వాటర్ అయితే ఫ్లో ఆగిపోతుంది అన్నమాట. బట్ ప్లాంట్ యొక్క రూట్స్ అనేవి అవి అబ్జర్వ్ చేయలేవు వాటర్ని, ఓన్లీ సాయిల్ పార్టికల్స్ మాత్రమే ఆ వాటర్ని హోల్డ్ చేస్తాయి.
సో అక్కడ ఆ పాయింట్ని విల్టింగ్ పాయింట్ అని చెప్పేసి అంటారు. అండ్ ఫీల్డ్ కెపాసిటీ మీన్స్ గ్రౌండ్ వాటర్, ఓకే, ఎక్కడివరకు అయితే గ్రౌండ్ వాటర్ ఉంటుందో దాన్ని ఫీల్డ్ కెపాసిటీ అంటారు. అండ్ ఫుల్లీ సాచురేట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర అప్టైన్ అయ్యే కెపాసిటీ సాచురేటెడ్ కెపాసిటీ అనమాట. సో ఇక్కడ సాచురేటెడ్ కెపాసిటీ దగ్గర SMT సాయిల్ మాయిస్చర్ టెన్షన్ అనేది 0 atmospheres, ఓకే. అండ్ గ్రౌండ్ వాటర్ దగ్గర మనం ఇందాక చూసినట్టుగా సాయిల్ మాయిస్చర్ టెన్షన్ అట్ ఫీల్డ్ కెపాసిటీ దగ్గర ఎంత ఉంటుంది, 110 to 1/3 అట్మాస్ఫియర్స్, అంతే కదా. ఓకే, ఇక్కడ ATM అంటే అట్మాస్ఫియర్స్ అనమాట. దాని ప్రెషర్స్తో ప్రెషర్ ఒక యూనిట్స్ అవి, ఓకే. అండ్ ఎక్కడైతే హైగ్రోస్కోపిక్ వాటర్ ఉంటుందో, ఎక్కడైతే సారీ బిల్డింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ సాయిల్ మాయిస్చర్ టెన్షన్ అనేది 7 to 32 atmospheres ఉంటుంది, ఓకే. ఈ విధంగా మనం రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ అండ్ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అనేది టోటల్ క్యాపిలరీ వాటర్ ఏదైతే ఆక్యుపై చేస్తుంటుందో అదంతా అవైలబుల్ అనమాట. అందులో నుంచి ఆప్టిమం మాయిశ్చర్ కంటెంట్ ఎబోవ్ ఉండేది రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ మనం యూజ్ చేయడానికి, ఓకే. టోటల్లీ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎంత ఉంటుంది, బట్ మనం టోటల్గా మొత్తం యూజ్ చేయలేము కదా. సో దాంట్లో నుంచి సమ్ రెడీలీ అవైలబుల్ ఉండేది మాత్రమే మనం యూజ్ చేయగలము. సో కాబట్టి అది ఎలా ఆప్టిమం అవుతుంది, అబోవ్ ఆప్టిమం మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే వాటర్ ఉంటుందో అదంతా కూడా మనం రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ కిందకి తీసుకుంటాము. సో ఇది బేసికల్లీ ఫేస్ డయాగ్రామ్ ఉంటుంది సాయిల్ మాయిశ్చర్ కాన్స్టెంట్ సంబంధించి. సో ఇప్పుడు మనం టర్మ్స్ చూసుకుందాం. సాచురేషన్ కెపాసిటీ అంటే టోటల్ వాటర్ కంటెంట్ ఆఫ్ సాయిల్ వెన్ ఆల్ ద వాయిడ్స్ ఆఫ్ సాయిల్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. ఎప్పుడైతే ఓకే వాటర్ సాయిల్ అనేది వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది, వాయిడ్స్ వాటర్ ఆక్యుపై చేసుకుంటాయో, సారీ వాటర్ అనేది వాయిడ్స్ని ఆక్యుపై చేసుకుంటుందో అప్పుడు అటువంటి స్టేజ్లో ఉండే వాటర్ కంటెంట్ని మనం దాని యొక్క సాచురేషన్ కెపాసిటీ అని చెప్పేసి అంటాము. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ మ్యాక్సిమమ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అట్ సాచురేషన్ కెపాసిటీ సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ ఈజ్ 0. సాచురేషన్ కెపాసిటీ దగ్గర ఎంత ఉంటుంది సాయిల్ మాయిశ్చర్ టెన్షన్? 0 ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి మనం ఇంకా ఏమి ఎక్స్ట్రాక్ట్ చేయలేము, ఓకే. సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అంటేనే ఇన్ ది ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ ద వాటర్ ఫ్రమ్ ద సాయిల్. సో అక్కడి నుంచి ఇంకా మనమే ఎక్స్ట్రాక్ట్ చేయలేము, ఆబ్వియస్లీ అక్కడ 0 ఉంటుంది ఈ విధంగా. సో సేమ్ డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ వేయడం జరిగింది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఓకే ఫీల్డ్ కెపాసిటీ, హౌ ఎవర్ ఫీల్డ్ కెపాసిటీ దాని తర్వాత విల్టింగ్ పాయింట్ ఆర్ పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ ఏ విధంగా పిలవచ్చు. బట్ వాట్ ఈస్ విల్టింగ్ పాయింట్ మీన్స్ మాయిశ్చర్ కంటెంట్ బిలో విచ్ ప్లాంట్ కెన్ నో లాంగర్ ఎక్స్ట్రాక్ట్ మాయిశ్చర్. ఇందాక చెప్పాను కదా ఎక్కడివరకు అయితే ఓకే ప్లాంట్ రూట్ అనేది మాయిశ్చర్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, ఆబ్వియస్లీ హైగ్రోస్కోపిక్ వాటర్ దగ్గరే కదా. హైగ్రోస్కోపిక్ వాటర్ దగ్గర ఏమవుతుంది, ప్లాంట్ రూట్ అనేది మాయిశ్చర్ని అబ్జార్బ్ చేయలేదు. సో ఎప్పుడైతే ఆ పాయింట్ వస్తుందో ఆ పాయింట్ని మనం విల్టింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాము. అట్ దిస్ మాయిశ్చర్ కంటెంట్ ప్లాంట్ లీవ్స్ విల్ విల్ట్. జనరల్లీ విల్ట్ అంటే ఏంటంటే, సో ఈ విధంగా పక్కన డయాగ్రామ్ చూస్తున్నాం కదా, సో ఈ విధంగా దాని యొక్క రిజిడిటీని కోల్పోవడం, ప్లాంట్ లీవ్స్ అనేవి ఆ ఫామ్లో వచ్చేస్తాయన్నమాట. నాన్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ విధంగా వాటి యొక్క రిజిడిటీని కోల్పోతాయి. వుడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, వుడీ పార్ట్ మీన్స్ ఎక్కడైతే వుడ్ ఉంటుందో అవి అయితే ఫర్మ్గా ఉంటాయి, కొంచెం ఎక్కువ కాలమే ఉంటాయి. బట్ ఏవైతే వుడీ పార్ట్స్ ఉండవో అవి వాటి యొక్క రిజిడిటీని కోల్పోయి ఈ విధంగా అయిపోతాయి అన్నమాట. సో జనరల్లీ విల్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ డయాగ్రామ్ చూపించాను. సో ఇక్కడ ఫీల్డ్ కెపాసిటీ విత్ విల్టింగ్ కెపాసిటీ విల్టింగ్ పాయింట్ డిఫరెన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దట్ మీన్స్ FC - WP, అంతే కదా. సో ఫీల్డ్ కెపాసిటీ అంటే ఇక్కడ లోవర్ లిమిట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ క్యాపిలరీ వాటర్. విల్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ లోవర్ లిమిట్ ఆఫ్ క్యాపిలరీ వాటర్, అప్పర్ లిమిట్ ఆఫ్ హైగ్రోస్కోపిక్ వాటర్. అండ్ వాటి యొక్క డిఫరెన్సే మనకు ఎంత అవైలబుల్గా ఉంది మాయిశ్చర్ కంటెంట్ అని చెప్పేసి చెప్తుంది. సో దానే మనం మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ అని చెప్పేసి అంటాము. సో ఎంతైతే మనం వాటర్ స్టోరేజ్ చేసుకోగలము స్టోరేజ్ కోసము దాన్ని మనం మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ అంటాము, లేకపోతే అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అంటాము. దాంట్లో నుంచి మళ్ళీ రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ ఎలా వస్తుంది అంటే పోర్షన్ ఆఫ్ అవైలబుల్ మాయిశ్చర్ విచ్ ఇస్ మోస్ట్ ఈజీలీ ఎక్స్ట్రాక్టెడ్ బై ద ప్లాంట్స్ అండ్ సచ్ ఏ లిమిట్ ఈస్ కాల్డ్ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. సో ఏదైతే ప్లాంట్స్ ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతాయో, ఓకే, అటువంటి పాయింట్ మనకు ఆప్టిమం మాయిశ్చర్ కంటెంట్ అని చెప్పి చెప్తుంది. ఒకవేళ డేటా లేదు అప్పుడు మనము
రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అనేది టోటల్లీ 75% అటెన్ చేసుకోవచ్చు, అంటే అజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైతే అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ ఉందో, ఏదైతే అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ ఉందో దాంట్లో నుంచి 75% దీన్ని అజ్యూమ్ చేసుకోవచ్చు, 75% ఆఫ్ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్. ఇకపోతే సాయిల్ మాయిశ్చర్ అండ్ డెఫిషియన్సీ, లేకపోతే ఫీల్డ్ మాయిశ్చర్ డెఫిషియన్సీ ఏ విధంగా వస్తుంది? సాయిల్ మాయిశ్చర్ డెఫిషియన్సీ అంటే పేరుతోనే మనకు అర్థమవుతుంది, సమ్ సార్ట్ ఆఫ్ డెఫిషియన్సీ దీంట్లో ఉంది అని చెప్పేసి. సో అమౌంట్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ టు బి యాడెడ్ టు ద సాయిల్ సచ్ దట్ మాయిశ్చర్ కంటెంట్ ఈజ్ రైజ్డ్ టు ఫీల్డ్ కెపాసిటీ. సో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఫీల్డ్ కెపాసిటీని అంతవరకు అచీవ్ చేయడానికి ఎంతైతే దాంట్లో మన మాయిశ్చర్ కంటెంట్లో ఇంక్రీజ్ చేయాలో, అండ్ దాంట్లో ఆల్రెడీ లేదు, ఎంతైతే మనం ఇంక్రీజ్ చేస్తే అది ఫీల్డ్ కెపాసిటీ ఎంతవరకు రీచ్ అవుతుందో దాన్ని మనం సాయిల్ మాయిశ్చర్ డెఫిషియన్సీ అంటాము. అంటే బేసికల్లీ ఏంటి దాని అర్థం, అది ఫీల్డ్ కెపాసిటీ రీచ్ అవ్వడానికి, ఫీల్డ్ కెపాసిటీ అంత రీచ్ అవ్వడానికి దాంట్లో సరిపడా మాయిశ్చర్ లేదు. ఫీల్డ్ కెపాసిటీ ఏం చేస్తుంది, ప్లాంట్ యొక్క రూట్స్ వాటిని వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఓకే, ఫీల్డ్ కెపాసిటీ అంటే ఎక్కడైతే మాయిశ్చర్ కంటెంట్ ఏ మాయిశ్చర్ కంటెంట్ అయితే ప్లాంట్ రూట్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతాయో అటువంటి పాయింట్ని ఫీల్డ్ కెపాసిటీ అంటాము. సో ఒకవేళ అది పనికి రాకుండా ఉంటే అంటే డెఫిషియన్సీ అని ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఫీల్డ్ మాయిశ్చర్ డెఫిషియన్సీ అయినా సాయిల్ మాయిశ్చర్ డెఫిషియన్సీ అయినా అనొచ్చు. ఫర్ హెల్దీ ఆర్ ఆప్టిమమ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ మాయిశ్చర్ ఈస్ అలౌడ్ టు ఫాల్ ఓన్లీ అప్ టు ఎం నాట్ అండ్ నాట్ అప్ టు విల్టింగ్ పాయింట్. సో హెల్దీ లేకపోతే ఆప్టిమమ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ కోసం మాయిశ్చర్ అనేది ఫాలో అవ్వచ్చు, మాయిశ్చర్ రేట్ అనేది ఫాలో అవ్వచ్చు. బట్ ఎక్కడ వరకు ఫాలో అవ్వచ్చు అంటే ఓన్లీ ఎం నాట్ పాయింట్ వరకు మాత్రమే, విల్టింగ్ పాయింట్ 5 వరకు ఫాలో అవ్వడానికి లేదు. ఎం నాట్ అంటే ఏంది, ఇక్కడ మాయిశ్చర్ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అంతవరకు ఫాలో అవ్వచ్చు. ఓకే, ఫీల్డ్ కెపాసిటీ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్కి పైన ఉంటుంది, బట్ సమ్ అలవెన్స్ అనేది అనుకుంటుంది అన్నమాట. ఒకవేళ ఎక్కడైనా కానీ డ్రై సీజన్ ఉంది లేకపోతే సమ్మర్ సీజన్ జరుగుతుంది, అప్పుడు ఆబ్వియస్లీ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇరిగేషన్ కోసము, ఓకే, దాని యొక్క లెవెల్ అనేది పడిపోయింది ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ వరకు. పడిపోతే ఏం పర్వాలేదు, ఓకే, ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ వరకు పడితే పర్వాలేదు, బట్ దానికంటే తక్కువగా ఇంకా వెళ్ళకూడదు అన్నమాట. ఓకే, అండ్ నాట్ అప్ టు విల్టింగ్ పాయింట్ 5. విల్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే అసలు వెళ్ళకూడదు. ఓకే, మాయిశ్చర్ ఈక్వలెంట్, ఓకే, మాయిశ్చర్ ఈక్వలెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ రిటైన్డ్ ఇన్ 10 mm థిక్ సాచురేటెడ్ శాంపిల్ ఆఫ్ సాయిల్. ఓకే, థిక్ 10 mm థిక్ సాచురేటెడ్ శాంపిల్ ఆఫ్ సాయిల్ దాంట్లో ఎంతైతే మాయిశ్చర్ రిటైన్ అవుతుందో, ఓకే, అండ్ సబ్జెక్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ 1000 grams ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 minutes. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కిలో న్యూటన్స్లో కాకుండా ఇక్కడ గ్రామ్స్లో ఇవ్వడం జరిగింది. సో 1000 grams ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక హాఫ్ ఎన్ అవర్లో 1000 grams సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఆ మాయిశ్చర్ సాయిల్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ అవుతుంది. అలా జరుగుతున్నప్పటికీ కూడా 10 mm థిక్ సాచురేటెడ్ శాంపిల్లో ఎప్పుడైతే మాయిశ్చర్ రిటర్న్ అవుతుందో ఇది మాయిశ్చర్ ఈక్వివలెంట్ అని చెప్పేసి అర్థము. ఇట్ కెన్ క్విక్లీ డిటర్మైన్డ్ ఇన్ ల్యాబొరేటరీ అండ్ యూస్ వెరీ గుడ్ ఇండికేషన్ ఆఫ్ ఎఫ్సీ. ఎఫ్సీ మీన్స్ ఫీల్డ్ కెపాసిటీ. సో ఫీల్డ్ కెపాసిటీ సంబంధించి మరి అంటే మనకు మంచి ఇండికేషన్ ఇస్తుందన్నమాట ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే. అండ్ ఇకపోతే 1/3 అట్మాస్ఫియర్ మాయిశ్చర్ పాయింట్ అంటే ఏంది, అండ్ అదేవిధంగా 1/10 అంటే ఏంది చూసుకుందాం. 1/3 అంటే బేసికల్లీ ఇట్ ఈస్ అ పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ రిటైన్ ఇన్ సాయిల్ శాంపిల్ వెన్ ప్లేస్డ్ ఆన్ పోరస్ ప్లేట్ హోల్స్ ఉంటే పోర్స్ ఉంటే ఒక ప్లేట్ పైన మన సాయిల్ ప్లేస్ చేసాము. ఆ విధంగా ప్లేస్ చేసిన తర్వాత కూడా దాని నుంచి ఫాల్ అయిపోయి ఎంతైతే మాయిశ్చర్ రిటైన్ అవుతుందో ఆ సాయిల్ శాంపిల్లో వెన్ కంపేర్డ్ టు ద ఒరిజినల్ పొజిషన్, ఓకే, సబ్జెక్టెడ్ అట్మాస్ఫియర్ ఆఫ్ 1/3 అట్మాస్ఫియర్ 1/3 అట్మాస్ఫియర్ ఓకే ప్రెషర్ అనేది దానిపైన ఇండ్యూస్ చేసాము. ఇప్పుడు ఎంతైతే మాయిశ్చర్ రిటైన్ అవుతుందో దాన్ని మనం 1/3 అట్మాస్ఫియర్ మాయిశ్చర్ పాయింట్ అని చెప్పేసి అంటాము. హోప్ యూ అండర్స్టుడ్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఏ గుడ్ ఎస్టిమేట్ ఆఫ్ ఎఫ్సీ. ఇది కూడా మనకు ఫీల్డ్ కెపాసిటీకి సంబంధించి మంచి ఎస్టిమేషన్ని ఇస్తుంది. డెప్త్ ఆఫ్ వాటర్ హెల్డ్ ఇన్ రూట్ జోన్. సో వాట్ ఈస్ డెప్త్ ఆఫ్ వాటర్ హెల్డ్ ఇన్ రూట్ జోన్ అంటే బేసికల్లీ పేరుతోనే అర్థమవుతుంది రూట్ జోన్లో ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ అటైన్ అయింది. సో ఒకవేళ రూట్ జోన్ డెప్త్ని డి మీటర్స్ అని చెప్పేసి అనుకుందాం, స్పెసిఫిక్ బేట్ ఆఫ్ డ్రై సాయిల్ని గమడి అని చెప్పేసి అనుకుందాం, క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ సాయిల్ని ఏ అని చెప్పేసి అనుకుంటే ఈక్వలెంట్ డెప్త్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ వాయిడ్స్ దాన్ని డి అని చెప్పేసి అనుకుంటే ఫీల్డ్ కెపాసిటీ ఏమవుతుంది, వెయిట్ ఆఫ్ వాటర్ ఇన్ సర్టన్ వాల్యూమ్ బై వెయిట్ ఆఫ్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ కాబట్టి ఏమవుతుంది, వెయిట్ని మనము
ఏరియా అండ్ యూనిట్ బై టర్మ్స్లో ఏ విధంగా అప్టైన్ చేసుకోవచ్చు, సారీ వాల్యూమ్ అండ్ యూనిట్ బై టర్మ్స్లో ఏ విధంగా అప్టైన్ చేసుకోవచ్చు అంటే ఈ విధంగా అప్టైన్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఫీల్డ్ కెపాసిటీ ఉండేది దేంట్లో, కిలో న్యూటన్స్లో కదా. ఓకే, లేకపోతే కేజెస్లో కానీ గ్రామ్స్లో కానీ చెప్తాం. అందుకని మనం ఏం చేయాలి, వాల్యూమ్, వాల్యూమ్ మీన్స్ ఇక్కడ ఏరియా ఇంటూ డెప్త్తో మల్టిప్లై చేస్తాం, దాన్ని మనం యూనిట్ బైట్తో మల్టిప్లై చేస్తాం. ఏరియా ఇంటూ డెప్త్ మనకు మీటర్ క్యూబ్లో వస్తుంది. ఓకే, గామా డబ్ల్యూ అనేది కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్లో ఉంటుంది. సో మీటర్ క్యూబ్ క్యాన్సిల్, ఏం మిగులుతుంది, ఇంకా ఓవరాల్గా కిలో న్యూటన్ మిగులుతుంది, అంతేనా కాదా. హెన్స్ ఈక్వలెంట్ డెప్త్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ ఇన్సైడ్ వాయిడ్స్ ఆఫ్ ద సాయిల్ ఏమవుతున్నప్పుడు అంటే, దాని నుంచి డి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే గామా డి బై గామా డబ్ల్యూ ఇంటూ క్యాపిటల్ డి ఇంటూ ఎఫ్సి. క్యాపిటల్ డి మీన్స్ ఇక్కడ రూట్ జోన్ డెప్త్ అనమాట. స్మాల్ డి అంటే ఈక్వలెంట్ డెప్త్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ వాయిడ్స్, వాయిడ్స్లో ఏదైతే వాటర్ ప్రెజెంట్ ఉందో వాటి యొక్క డెప్త్ అనమాట. అండర్స్టూడ్ ఆర్ నాట్? సో మూవింగ్ టు నెక్స్ట్. ఓకే, వన్ మినిట్. ఏదో అయింది ఇక్కడ. సో మూవింగ్ ఫర్దర్, ఇఫ్ ఇట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ వాటర్ స్టోర్డ్ ఇన్ ద రూట్ జోన్ ఫర్ ఫుల్ ఫీల్డ్ కెపాసిటీ, దెన్ దిస్ ఎంటైర్ డెప్త్ ఆఫ్ వాటర్ కెనాట్ బి ఎక్స్ట్రాక్టెడ్ బై ద ప్లాంట్స్. హెన్స్ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ విల్ బి గివెన్. సో ఇక్కడ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు, సో డెప్త్ ఆఫ్ ద వాటర్ స్టోర్డ్ ఇన్ ద రూట్ జోన్ ఫర్ ఫుల్ ఫీల్డ్ కెపాసిటీ, స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు గామా డి బై గామా డబ్ల్యూ, ఓకే, ఇంటూ డి ఇంటూ అంటే క్యాపిటల్ డి ఇంటూ ఎఫ్సి మైనస్ ఫైవ్. ఓకే, ఎఫ్సి మైనస్ ఫైవ్ ఒకసారి రాస్తాను చూడండి. బేసికల్లీ విజిబుల్గా లేదు. సో అక్కడ ఫార్ములా ఏంటంటే స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు, వైట్ ఈజ్ నాట్ రైటింగ్, స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు గామా డి బై గామా డబ్ల్యూ ఇంటూ డి ఇంటూ ఎఫ్సి మైనస్ ఫైవ్. ఇక్కడ ఫైవ్ అంటే విల్టింగ్ పాయింట్, ఎఫ్సి అంటే ఫీల్డ్ కెపాసిటీ, డి అంటే డెప్త్ ఆఫ్ ద రూట్ జోను, గామా డి అంటే డ్రై యూనిట్ వెయిట్, గామా డబ్ల్యూ అంటే ఓకే యూనిట్ వెయిట్ ఆఫ్ వాటరు, స్మాల్ డి ఈక్వలెంట్ డెప్త్, సారీ ఈక్వలెంట్ డెప్త్ కాదు, వాట్ ఈజ్ ఇట్, డెప్త్ ఆఫ్ వాటర్ స్టోర్డ్ ఇన్ ద రూట్ జోను. అండ్ అదేవిధంగా ఈక్వలెంట్ డెప్త్ ఆఫ్ వాటర్ రెడీలీ అవైలబుల్ అది కనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకు విజిబుల్గా లేదు. సో అందుకని ఇక్కడ రాస్తున్నాను. సో దానికి ఫార్ములా వచ్చేసి స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు గామా డి బై గామా డబ్ల్యూ సేమ్, ఇంటూ క్యాపిటల్ డి సేమ్, ఇంటూ సేమ్ ఎఫ్సి మైనస్ ఫైవ్ బదులు ఎం నాట్ వస్తుంది. ఎం నాట్ ఇక్కడ వాట్ ఈజ్ ఎం నాట్? ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ క్రాప్, ఎంత క్రాప్కి పంటకి వాటర్ అవసరము. సో వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ క్రాప్ ఇస్ అ టోటల్ వాటర్ రిక్వైర్డ్ ఇట్ ఫ్రమ్ ద టైమ్ ఇట్ ఈస్ సోన్ టు ద టైమ్ ఇట్ ఈస్ హార్వెస్టెడ్. సో సోయింగ్ అంటే సోయింగ్ ఆఫ్ సీడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అంటే విత్తనం మనం వేసేటప్పుడు అప్పటి నుంచి చూసుకొని హార్వెస్టింగ్ అంటే పంటని కోస్తాం అంటే మొత్తం ఇంకా యూస్ చేసుకోవడానికి మనము, లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడానికో, లేకపోతే టోటల్లీ అక్కడి నుంచి రిమూవ్ చేస్తాను అనమాట. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రొసీజర్ దాన్ని మనం రిమూవ్ చేసి కట్ చేసేస్తాం కదా, దాన్ని హార్వెస్టింగ్ అని చెప్పేసి అంటాం. సో సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు ఏదైతే టోటల్ వాటర్ మనకు రిక్వైర్మెంట్ అక్కడ ఉంటుందో ఆ క్రాప్ కోసము, దాన్ని ఏమంటారు, వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ క్రాప్. ఎంతైతే వాటర్ అక్కడ అవసరమో సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు, దాన్నే మనం ఏమంటాం, వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ క్రాప్ అంటాం. సో డిపెండింగ్ ఆన్ ద క్లైమేట్ టైప్ ఆఫ్ సాయిల్, మెథడ్ ఆఫ్ కల్టివేషన్, రెయిన్ఫాల్ ఎట్సెట్రా, వాటర్ రిక్వైర్మెంట్ విల్ వేరీ విత్ ద క్రాప్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ ఉంది, క్లైమేట్ అక్కడ ఎలా ఉంది దాన్ని బట్టి కూడా వాటర్ యొక్క అవసరం అనేది మారుతుంది. అండ్ అదేవిధంగా మెథడ్ ఆఫ్ కల్టివేషన్, ఏ విధంగా పంట అక్కడ పండిస్తున్నాం, పంట పండించే విధానము, రెయిన్ఫాల్ ఎంత ఫ్రీక్వెంట్గా అక్కడ వర్షాలు పడతాయి, ఓకే, అవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని వాటర్ రిక్వైర్మెంట్ అనేది మనము క్లాసిఫై చేస్తాము, సారీ డిటర్మైన్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక దాన్ని మనకు ఒక డయాగ్రామ్ చూపబడింది. సో బేసికల్లీ టూ పీరియడ్స్ ఉన్నాయి ఇది అర్థం చేసుకోవడానికి. ఒకటి వచ్చేసి బేస్ పీరియడ్ అనమాట, ఒకటి వచ్చేసి క్రాప్ పీరియడ్. బేస్ పీరియడ్ అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనము ల్యాండ్ని మనము సూటబుల్గా చేస్తామో క్రాపింగ్ కోసము, అప్పుడు మనం ఫస్ట్ వాటరింగ్ చేస్తాం కదా, సోయింగ్ చేసే ముందు వాటరింగ్ చేస్తాం ఆబ్వియస్లీ. సో ఆ వాటరింగ్ చేసిన తర్వాత నుంచి ఎప్పుడైతే లాస్ట్ వాటర్ మనము అప్లై చేస్తామో ఆ యొక్క టైం పీరియడ్ని మనం బేస్ పీరియడ్ అని చెప్పేసి అంటాము. క్రాప్ పీరియడ్ అంటే ఎప్పటి నుంచి అయితే మనము సో చేయడం మొదలు పెడతాము, విత్తనాలు వేసి అంటే మనము గ్రో చేయడం మొదలు పెడతాము, ఓకే, వ్యవసాయం చేయడం మొదలు పెడతాము, క్రాపింగ్ చేయడం మొదలు పెడతాము.
హార్వెస్టింగ్ చేసేంత వరకు అంటే దాన్ని కట్ చేసేంత వరకు అదంతా ఏం పీరియడ్ అంటే క్రాప్ పీరియడ్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ అంటిల్ దిస్. సో వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ క్రాప్ లో టూ టాపిక్స్ ఏంటంటే ఇప్పుడే మనం చదివింది క్రాప్ పీరియడ్ బేస్ పీరియడ్. సో డెఫినేషన్ పరంగా చూసినట్టయితే టైం ఇంటర్వల్ బిట్వీన్ ఇన్స్టెంట్ ఆఫ్ సోయింగ్ టు ద ఇన్స్టెంట్ ఆఫ్ హార్వెస్టింగ్. సో కింద ఉండేది క్రాప్ పీరియడ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో సోయింగ్ చేసేటప్పటి నుంచి హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఇట్ రిప్రజెంట్స్ ద టోటల్ టైమ్ డ్యూరింగ్ విచ్ క్రాప్ వాజ్ ప్రెజెంట్ ఇన్ ద ఫీల్డ్. సో క్రాప్ ఫీల్డ్లో ప్రజెంట్ అయ్యేంత వరకు ఓకే విత్తనం ఒక ఫామ్లో నుంచి టోటల్గా ఒక పెద్ద ప్లాంట్గా పెద్ద క్రాప్గా మారినంత వరకు ఎంతైతే అది టైం తీసుకుందో దాన్ని మనం క్రాప్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. బేసికల్లీ బేస్ పీరియడ్ అంటే టైం ఇంటర్వెల్ బిట్వీన్ ఫస్ట్ వాటరింగ్ బిఫోర్ సోయింగ్ అండ్ లాస్ట్ వాటరింగ్ బిఫోర్ హార్వెస్టింగ్ అంతే. ఇన్ రియాలిటీ క్రాప్ పీరియడ్ అనేది బేస్ పీరియడ్ కంటే ఎక్కువగానే ఉంటుంది ఓకే. బట్ థియరిటికల్లీ దే ఆర్ అప్రాక్సిమేట్ టేకన్ సేమ్. థియరిటికల్లీ మనం దాన్ని సేమ్గా తీసుకుంటాం బేస్ పీరియడ్ క్రాప్ పీరియడ్ అనేది. బట్ ప్రాక్టికల్గా ఏంటంటే క్రాప్ పీరియడే ఎక్కువ ఉంటుంది ఓకే. మనం లాస్ట్ వాటరింగ్ చేసిన తర్వాత కూడా దాంట్లో కొంచెం గ్రోత్ రావాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా క్రాప్ పీరియడ్ అనేది పెరిగిపోతుంది. అండ్ ఈవెన్ టర్మ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఇంటర్చేంజబ్లీ. దాన్ని ఇంటర్చేంజబుల్గా కూడా మనం ఈ టూ టైమ్స్ని బేస్ పీరియడ్ క్రాప్ పీరియడ్ అనేది యూజ్ చేస్తాం. ఇకపోతే క్రాప్ పీరియడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా ఓకే క్రాప్ పీరియడ్ అన్న వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్రాప్లో మనకు ఇంకా స్టడీ చేసే టర్మ్స్ ఏంటంటే డెల్టా. డెల్టా అంటే ఏంది? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ సెంటీమీటర్ రిక్వైర్డ్ బై ఎ క్రాప్ డ్యూరింగ్ ద బేస్ పీరియడ్. బేస్ పీరియడ్ సమయంలో ఎంత డెప్త్ ఆఫ్ వాటరు మనకు అవసరము ఓకే ఎంత డెప్త్ ఆఫ్ వాటరు మనకు వాటరింగ్ కోసము అవసరము ఆ డెప్త్ ఆఫ్ వాటర్ని మనం ఏమంటామంటే డెల్టా అని చెప్పేసి అంటాం. సో దీన్ని మనం సెంటీమీటర్లో రిప్రజెంట్ చేసుకుంటాము ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ డ్యూటీ. సో డెల్టా అయిపోయింది, అదేవిధంగా డ్యూటీ. సో డెల్టాలో డ్యూటీలో డిఫరెన్స్ ఏంటంటే డెల్టా అనేది డెప్త్ సంబంధించి, డ్యూటీ అనేది ఏరియా సంబంధించి. సో డ్యూటీ అనేది డిఫైన్డ్ యాజ్ అన్ ఏరియా ఇరిగేటెడ్ ఇన్ హెక్టార్ బై 1 క్యూమిక్ ఆఫ్ వాటర్. సో 1 క్యూమిక్ ఆఫ్ వాటర్ నుంచి ఎంత ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్టార్స్ ఇరిగేట్ చేయవచ్చు అని చెప్పేసి టర్మే డ్యూటీ అన్నమాట ఓకే. ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ బేస్ పీరియడ్. బేస్ పీరియడ్కి త్రూఅవుట్ బేస్ పీరియడ్ అది ఆ వాటర్ అనేది అక్కడ ఫ్లో అవుతూనే ఉంటుంది. సో డ్యూటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ డే ఈజ్ ఈక్వల్ టు 300 హెక్టార్ పర్ క్యూమిక్. డ్యూటీ జనరల్లీ ఎంత ఎక్స్ప్రెస్ చేయబడుతుంది అంటే 300 హెక్టార్స్ పర్ క్యూమిక్. అంటే ప్రతి క్యూమిక్ ఆ వాటర్కి 300 హెక్టార్స్ ఏరియా అనేది ఇరిగేట్ చేయవచ్చు అని చెప్పేసి జనరల్లీ ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ హౌఎవర్ మనకు అవసరమైనప్పుడు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. బై నోయింగ్ డ్యూటీ ఆఫ్ వాటర్ అండ్ ఏరియా టు బి ఇరిగేటెడ్ ఫర్ గ్రోయింగ్ ఏ పర్టికులర్ క్రాప్ రిక్వైర్డ్ డిశ్చార్జ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. ఆ విధంగా మనం డ్యూటీ ఆఫ్ వాటర్ తెలుసుకొని ఓకే మనం కనుక్కోవచ్చు రిక్వైర్డ్ డిశ్చార్జ్ అనేది కనుక్కోవచ్చు లేదా హెక్టార్ పర్ క్యూమిక్ ఓకే. డిశ్చార్జ్ అనేది జనరల్లీ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ లేకపోతే వాల్యూమ్ పర్ టైం అదే కదా డిశ్చార్జ్ అంటే. ఆ విధంగా మనం వాల్యూమ్ తెలుసుకొని డిశ్చార్జ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆల్సో బై నోయింగ్ ద అవైలబుల్ డిశ్చార్జ్ అండ్ డ్యూటీ ఆఫ్ వాటర్ ఏరియా విచ్ కెన్ బి ఇరిగేటెడ్ కెన్ బి డిటర్మైన్డ్. ఒకవేళ డిశ్చార్జ్ ఉంది అండ్ డ్యూటీ ఉంది సో ఎంత అమౌంట్ ఆఫ్ ఏరియా ఇరిగేట్ చేయవచ్చు అని చెప్పేసి మనం డిటర్మైన్ చేయవచ్చు. సో ఈ క్లాస్లో ఇంతవరకు స్టేట్మెంట్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.